వ్యూయర్స్ వెల్కమ్ టు గీతాస్ వరల్డ్. పార్ట్ వన్లో చూపించినట్లు మేమైతే రెడీ అయిపోయిన తర్వాత భద్రాచలం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాము. బట్ 1:00కి టెంపుల్ క్లోజ్ అయిపోతుందని తెలిసి మేము ఇంకా ఫస్ట్ అయితే పర్ణశాల, సీతమ్మవారి నార చీరలు, అలాగే మిడిల్లో జ్యోతిర్లింగాల టెంపుల్ ఉంటే దర్శనం చేసుకుందాం అనుకున్నాము. మేము ఆటో మాట్లాడుకున్నామండి. అప్ అండ్ డౌన్ కలిపి మాకు 200 రూపీస్ చార్జ్ చేశారు పర్ హెడ్. సో పర్ణశాలకి వెళ్ళే దారిలోనే ఈ జ్యోతిర్లింగాల టెంపుల్ ఉండడం వల్ల మేము ఫస్ట్ జ్యోతిర్లింగాల టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఈ టెంపుల్ని మినీ అరుణాచలం అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి పెద్ద కుమారస్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఈ టెంపుల్ 80% మాత్రమే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. బయట కాళ్ళు కడిగేసుకున్న తర్వాత మేమైతే టెంపుల్లోకి వెళ్ళిపోయాము. ఎండ అయితే చాలా ఘోరంగా ఉందండి భద్రాచలంలో మేము వెళ్ళినప్పుడు. సో టెంపుల్లోకి వెళ్ళాక మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింగాలు, జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఇవన్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం బోరింగ్గా అనిపిస్తుంది మీకు, కాబట్టి నేనైతే సాంగ్ మహాప్రాణదీపం శివం శివం మహుకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం చామయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దశి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణథజనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం మహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం సౌరాష్ట్రసుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం చూసారు కదా టెంపుల్ ఎంత బాగుందో. నెక్స్ట్ టైం మీరు కూడా భద్రాచలంకి వచ్చినప్పుడు ఈ టెంపుల్కి తప్పకుండా వెళ్ళండి. ఇది పర్ణశాలకు వెళ్ళే దారిలోనే ఉంటుంది ముందు చెప్పినట్లు. అలాగే ఈ టెంపుల్లో మోక్ష మార్గం కూడా ఉందండి. సో మేమందరం మోక్ష మార్గంలోకి వెళ్ళి బయటకు వచ్చి దర్శనం చేసేసుకున్న తర్వాత ఈ టెంపుల్లో ఉన్న గర్భగుడికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత మేము టెంపుల్ బయటకు వచ్చేసాము. ఈ టెంపుల్లో నిత్యాన్నదాన కార్యక్రమం కూడా జరుగుతోందండి. కాకపోతే ఆ రోజు 30 మినిట్స్ ఆగమన్నారు టోకెన్స్ ఇవ్వడానికి. సో మాకు అప్పటికి లేట్ అయిపోతుంది, అరౌండ్ 2:30 అయిపోతుంది అనేసి మేమైతే టెంపుల్ బయటకు వచ్చేసి పర్ణశాలకు అయితే స్టార్ట్ అయిపోయాము. మీకు అక్కడ గర్భగుడిలోనే టోకెన్స్ ఇస్తారు అన్నదానంకి. సో పర్ణశాలకి దగ్గరకు వచ్చేసామండి. సో చూస్తున్నారు కదా పక్కన అన్ని చిన్న చిన్న షాప్స్, మంచిగా మనకి ఇక్కడైతే గోదావరి వైబ్స్ అయితే వచ్చేస్తున్నాయి. పర్ణశాల దగ్గరకు వచ్చేసరికి 3:00 అయిపోయింది కాబట్టి మేమైతే ఫస్ట్ లంచ్ కంప్లీట్ చేసుకొని లోపలికి వెళ్దాం అనుకున్నాము. సో ఆటో అన్నని అడిగితే మమ్మల్ని అయితే మంచి ఆంధ్ర మిల్స్కి అయితే తీసుకెళ్తా అని చెప్పారు. సో ఇక్కడైతే తాటాకుల గుడిసె కింద వీళ్ళైతే హోటల్ సెటప్ చేసేసుకున్నారండి. వీళ్ళు మంచిగా 60 రూపీస్కి ఒక మీల్స్ అయితే సర్వ్ చేశారు. 2 టైప్స్ ఆఫ్ కర్రీస్, ఒక పప్పు, సాంబార్, కర్డ్, అప్పడం అన్నీ ఇచ్చారు. ప్రిఫర్డ్ వెజిటబుల్స్ తినే మా ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని కర్రీస్ని ట్రై చేశారు. సో ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకున్నాక మేమైతే పర్ణశాలకి స్టార్ట్ అయిపోయాము. పర్ణశాల ఆర్చ్ బయట ఆటోస్ ఆపేస్తారు. లోపలికి అయితే ఫోన్స్ ఎలా ఉండవు. మాకు మరి తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి మేమైతే ఆటో అన్నని ట్రస్ట్ చేసి అక్కడైతే మొబైల్స్ పెట్టేశాము.
మొబైల్స్ పెట్టి లోపలికి వెళ్ళి వచ్చాము. పర్ణశాల లోపలికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అండి. మనం వీడియోస్ తీయడానికి అసలు ఛాన్సే లేదు. ఈ ఆర్చే పర్ణశాలది. ఈ ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే మనకు చక్కగా ఇలా గోదావరి నది అయితే ఉంటుంది. పర్ణశాల అయితే రామదాస్ మూవీలో ఉన్నంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే వెళ్ళకండి, డిసప్పాయింట్ అవుతారు. అక్కడ న్యాచురల్గా ఉన్నవి అంటే మాయలేడి గుర్తులు, సీతాదేవి పాదాలు, అలాగే రాముల వారి పాదాలు మాత్రమే. పర్ణశాల దగ్గర నుండి మేము సీతమ్మ వారు నారు చీరలు ఆరేసుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము. అక్కడ నుండి 5 మినిట్స్ టైం పడుతుందండి మనకి ఆటోలో. ఇక్కడైతే రష్ చాలా ఉంది. 15 మినిట్స్ మేము లైన్లో వెయిట్ చేసాము. ఇక్కడ మనం చూడాల్సినవి సీతారాములు ఆడుకున్న వామన గుంటలు, సీతాదేవి ఆరేసుకున్న నార చీరల గుర్తులు, రాముల వారి కండువ గుర్తు, అలాగే సీతమ్మ వారికి కాపలా కాస్తూ రాముల వారు కూర్చున్న సింహాసనం, అలాగే సీతాదేవి బయట ఉన్నప్పుడు అంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు బయట కూర్చున్నప్పుడు ఆ ప్లేస్, అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. అలాగే శూర్పణఖ ముక్కు కోసిన ప్లేస్ కూడా ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మనము వెనక్కి తిరిగి అటు సైడ్ రాళ్ళు ఇసిరితే మంచి జరుగుతుంది, కోరిన కోరికలు జరుగుతాయని అక్కడ వాళ్ళు నమ్ముతున్నారు. సో మేమందరం కూడా తలొక్కలం 3 రాళ్ళు అయితే వెనక్కి విసిరాము. ఇక్కడ అయితే నడవడానికి కొంచెం స్లిప్పరీగానే ఉంది. సేఫ్టీ మెజర్స్ అయితే అంత బాగా లేవు. చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్తే మంచిది. ఇక్కడ నుండి అరౌండ్ 5:30 or 6 మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. రిటర్న్ వెళ్ళేసరికి మాకు 7:30, 7:40 అలా అయిపోయింది. మేము అక్కడ ఫ్రెష్ అయిపోయిన తర్వాత 8 మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాము. 9:00 టెంపుల్ క్లోజ్ చేస్తారు. సో 8 టెంపుల్కి రీచ్ అయిపోయి లైన్లో నుంచి ఉన్నాము. మాకైతే 1.5 అవర్ పట్టిందండి టైం దర్శనం చేసుకోవడానికి. సో మేము మొబైల్స్ అన్నీ రూమ్లోనే పెట్టి వెళ్ళడం వల్ల నేను టెంపుల్స్ వీడియోస్ అయితే తీయడానికి కుదరలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా భద్రాచలం టెంపుల్ది కూడా బయట నుండి వీడియో తీసి అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. సో మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చి టిఫిన్స్ చేసి రూమ్కి వెళ్ళేసరికి అయితే మాకు 10:30 అయింది. ఆ తర్వాత మేమైతే కార్డ్స్ ఆడుకొని ఫుల్గా చిల్ అయ్యాము. ఒక 2 రౌండ్స్ అయితే యూనో కార్డ్స్ ఆడాము. వాళ్ళు చూస్తున్నారు కదా, ఏసీ ఆన్ చేసుకొని దుప్పట్లు కప్పుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇదన్నమాట మా భద్రాచలంలో డే 1. నెక్స్ట్ డే మేమైతే బోటింగ్కి వెళ్ళాము. పాపికొండలు వ్యూస్ బోటింగ్ అన్నీ నేనైతే పార్ట్3 and 4 వీడియోస్లో పెట్టేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీతాస్ వరల్డ్.